కేసీఆర్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను ముంచడానికి, రైతులను బజారుకి ఇచ్చడానికి, రైతుల బతుకులను ఆగం చేయడానికి. 2018లో ఎన్నికలు జరిగినప్పుడు మేము అధికారంలోకి వస్తే 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామన్నా, 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 4.5 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. దాని కారణంగా ఈరోజు బ్యాంకుల్లో వడ్డీలు పేరుకుపోయి ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షలు 3 లక్షల రూపాయలు అప్పయింది. ప్రైవేటు వడ్డీదారుల దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అకాల వర్షాల కారణంగా, కరువు కారణంగా పంట నష్టపోతున్నప్పుడు 1 రూపాయి కూడా కనీసం నష్టపరిహారం చెల్లించకపోవడం వల్ల, ప్రధానమంత్రి గారు అందిస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 3వ నెంబర్ సాధించిందంటే అది కేవలం కేసీఆర్ గారి వల్ల కాదా అని మీ సందర్భంగా అడుగుతా ఉన్నాము. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో, కిసాన్ మోర్చా నేతృత్వంలో ఈరోజు మరి ఇక్కడ వరంగల్ హన్మకొండ జిల్లాల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము. వర్షం రాని, పిడుగు రాని, తుఫాను రాని, సునామీ రాని, రైతుల కోసం కొట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. రైతులకు రైతంటే తెలియనటువంటి రేవంత్ రెడ్డి గారు 3 గంటల కరెంట్ ఇస్తే చాలని ఆయన మాట్లాడతారు. 10 గంటల కరెంట్ ఇవ్వనటువంటి కేసీఆర్ గారు దాని మీద రాద్ధాంతం చేస్తారు, రాజకీయం చేస్తారు. వీళ్ళకు రైతులంటే, ఈరోజు రైతుల సంక్షేమం అంటే పట్టదు. కేవలము చర్చలో ఉండడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి కుమ్ముక్కై ఈ రకమైనటువంటి నాటకం ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీది, బీఆర్ఎస్ది జన్మ జన్మల అనుబంధం వాళ్ళది. జన్మ జన్మల అనుబంధం ముమ్మాటికి ఇది వాస్తవము. ఈరోజు కేవలము వాళ్ళు మరి భారతీయ జనతా పార్టీ మీద బురదేలాడడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రియల్ ఇష్యూ అయినటువంటి రుణమాఫీ గురించి ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు ఫసల్ బీమా యోజనను ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి ఎందుకు ప్రశ్నించడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రైతుకు సక్కగా సాలేయడం తెలుసు, సక్కగా నడవనటువంటి సర్కార్ను కర్రుగాల్చి వాత పెట్టడం తెలుసు, వాళ్ళని దించడం కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. Jai Kisan!